నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చికోటి ప్రవీణ్కి బెయిల్ వచ్చిందని చెప్పేసి ఒక సంచలనాత్మకంగా మారింది. యాక్చువల్గా ఇంత త్వరగా ఇంత ఫాస్ట్గా, అండ్ అది కూడా నామమాత్రపు ఒక 4,000-5,000 ఫైన్తో వదిలేశారని చెప్పి తెలిసింది. మరి అంత చిన్న కేసా, అంత అసలైన హడావిడి చేశారా? ఈ విషయం మాట్లాడడానికి మనతో పాటు దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. చిన్న కేసేనా సార్? ఇదేమైనా చిన్నది కాదండి. అంత ఈజీగా రావడం ఏంటి బెయిల్? 4,000 4,500 ఫైన్ వేశారు. ఫైన్ కడితే పాస్పోర్ట్లు ఇచ్చామని కోర్టు చెప్పింది. సో ఫైన్ ఇమ్మీడియట్గా కట్టేశారు, పాస్పోర్ట్లు ఇచ్చేశారు. ఈరోజు బయలుదేరి వస్తున్నారు. మొత్తం వీసా కూడా క్యాన్సిల్ చేయాలా? చేయలేదు. మొత్తం 83 మందికి బెయిల్ వచ్చేసి, 83 మంది అరెస్ట్ అయ్యారు ఇండియన్స్. అంటే దీంట్లో మనకు తెలిసింది ఏంటంటే, ఒక బీజేపీ ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ చక్రం తిప్పినాడని చెబుతున్నారు. సావంత గోవా ముఖ్యమంత్రి అనుకుంటా, ప్రదీప్ అంటున్నారు. కాకపోతే అది మనకి అదేమీ నిరూపితం కాదు కదా. ఇవన్నీ మామూలుగా అయితే పుకారు అలా వస్తుంది. ఎందుకంటే ఈయన బీజేపీలో ఉన్నాడు, రెండోది గోవాలో ఈయనకి కేసం ఉంది, అందుకని గోవా ముఖ్యమంత్రి ద్వారా మేనేజ్ చేశారని. ఎందుకంటే ఇతనికి ఇప్పుడు బిజినెస్ మొత్తం దెబ్బతినేస్తుంది కదా. 83 మంది ఇండియన్స్ ఉన్నారు, అందులో కొంతమంది సినిమా వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఇద్దరు రాజకీయ నాయకులు ఉన్నారు, హీరో ఉన్నారు, హీరోయిన్లు అంటూ చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఇరుక్కుపోయి రేపు పొద్దున వాళ్ళ డీటెయిల్స్ బయటకు వస్తే తనకి ప్రాబ్లం అవుతుంది. అందుకని తను మేనేజ్ చేశాడని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఈయన గతంలో చాలా దేశాల్లో, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక ఇలాంటి అనేక దేశాల్లో క్యాసినో అండ్ గ్యాంబ్లింగ్ చేయిస్తున్నాడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇండియన్స్ని. సో అందుకని అతనికి ఏదన్నా జరిగితే ఏం చేయాలో కూడా ఒక ఐడియా లేకుండా చేయరు కదా వీళ్ళు. సో అందుకని ముఖ్యమంత్రి ద్వారా, బీజేపీ ముఖ్యమంత్రి ద్వారా తను చేశాడు. అందుకని అతను రాజకీయాల్లో బీజేపీలో చేరడానికి కారణం ఏంటంటే, తన బిజినెస్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చాడని చెప్తున్నారు. మనం చాలామందిని చూస్తున్నాం. క్రిమినల్స్ ఒకప్పుడు ఏంటంటే, క్రిమినల్స్ కానీ ఈవెన్ వ్యాపారస్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కాదు. మనం టాటా బిర్లా లాంటి వాళ్ళని చాలామందిని చూసాం ఇండియాలో. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎక్కువ మంది బిజినెస్ పీపులే రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. ఎందుకు? మనమే మనోడే ఒకడుంటే మేనేజ్ చేసుకోవచ్చు కదా అనేది ఇవాళ పెరిగింది అనమాట ఇండియన్ కాంటెక్స్ట్లో. సరే, ఇతను చికోటిది మనం ఆల్రెడీ కూడా మాట్లాడుకున్నాం. తను ఎదిగిన పద్ధతి కూడా చాలా వేగంగా ఎదిగాడు. అంటే బిగినింగ్లో చాలా లేట్ అయింది. టైల్స్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి మెల్లగా వచ్చింది. వన్స్ గ్యాంబ్లింగ్లోకి ఎంటర్ అయినాక చాలా వేగంగా అతని గ్రోత్ కనబడుతుంది. అంటే పట్టు దొరికింది అతనికి గ్యాంబ్లింగ్ అండ్ క్యాసినో విషయాల్లో. అదేంటంటే, తను లీగల్గానే చేస్తున్నానని చెప్పుకుంటున్నాడు, కానీ కొన్ని విషయాల్లో ఇల్లీగల్గా కూడా కొంత చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు గోవాలో ఒకే ఒక క్యాసినోలో మాత్రమే మాన్యువల్, అవును మాన్యువల్, మనం ఇట్లా చేత్తో తిప్పితే అది ఎక్కడ ఆగితే అది, మిగతావన్నీ కూడా ఎలక్ట్రానిక్కే. అందుకే అందరికి డౌట్, వాళ్ళు అనుకున్న నెంబర్ మీదే పెడతారా లేకపోతే ఎప్పుడా అని చెప్పేసి. అంటే మామూలుగా క్యాసినోనే ఎలా ఆపరేట్ అవుతుందంటే, చాలాసార్లు మిమ్మల్ని గెలవనిస్తారు, గెలవనీయకపోతే ప్రసారం ఓడిపోతే మీరు వెళ్ళరు కదా. అవును. సో మిమ్మల్ని ఎక్కడ గెలవనీయాలి, ఎక్కడ ఓడించాలి అనేది వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుంది. హౌస్ అంటారు దాన్ని. హౌస్ అనేది ఫైనల్గా హౌసే ఆల్వేస్ విన్స్ అనేది ఒక రూల్ అనమాట క్యాసినో. లేకపోతే ఎందుకు అంత వ్యాపారం వాళ్ళు అంత డబ్బులు పెడతారు వాళ్ళు? కాబట్టి ఫైనల్గా ఏంటంటే, ఫైనల్గా వాళ్ళు హౌసే గెలుస్తుంది. కాకపోతే ఏంటంటే, ఇక్కడ అదో ట్రాప్, మిమ్మల్ని గెలుపుకు అలవాటు చేస్తే కొంచెం మీరు అడిక్ట్ అవుతారు ఆ థ్రిల్ ఇచ్చే థ్రిల్. ఆ మధ్య గోవాకి వెళ్ళిన ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, అంత థ్రిల్ నేను జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు. ఎందుకంటే గెలిచాడు అతను. గెలవడం ఓడడం కాకుండా ఆడడంలో ఉండే ఒక థ్రిల్ని అడిక్ట్ చేస్తారు. నేను 27 లాక్స్ గెలిచా, మళ్ళీ వెంటనే అవి నా మా ముందే, మా కళ్ళ ముందే 44,000కి అయిపోయాయి. అట్లా ఫ్లక్చువేట్ అయ్యి. అంటే ఎవరు గెలిచినాక దాన్ని తీసుకొని అనుకోరు కదా, మళ్ళీ ఆడాలి అవును అవును, అది ఉంటుంది, ఒక అడిక్షన్ క్రియేట్ అవుతుంది. సరే, ఏదేమైనా ఇతనిది నెట్వర్క్ ఇంట్రెస్టింగ్ ఉంది. యాక్చువల్గా మన సినిమాల్లో కూడా ఎప్పుడు ఇట్లాంటి సీన్లు పెట్టలేదు ఇప్పటివరకు. అంటే ఇక్కడ నుంచి ఇండియన్స్ తీసుకెళ్ళి అక్కడ ఆడించడం, తర్వాత ఏంటంటే పటాయిలో సియో పటాయా హోటల్ అనేది అనమాట, ఇది 7 ఫ్లోర్స్ ఉంటుంది. అయితే టాస్క్ ఫోర్స్ కూడా చాలా బాగా చేసిందని చెప్పచ్చు. ముందే నిఘా పెట్టిందంటే ఎక్కువ రోజులు
వీళ్ళు ఏంటంటే 27th నుంచి ఫస్ట్ వరకు బుక్ చేసుకున్నారు. యాక్చువల్గా ఈరోజు బయలుదేరి రావాలి వాళ్ళు ఇండియన్స్, మామూలుగా మార్నింగ్ బయలుదేరి రావాలి, అందుకని వాళ్ళు నైట్ అటాక్ చేశారు. లేట్ నైట్ అటాక్ చేసి మొత్తం ఆ 7 అంతస్తుల స్టార్ హోటల్ని కంప్లీట్గా చుట్టుముట్టారనమాట. చుట్టుముట్టడంతో ఇండియన్స్ పారిపోదాం అనుకున్నారు, కానీ పారిపోవడానికి వీళ్ళు లేని విధంగా వీళ్ళు మొత్తం ట్రాప్ చేసేసారు. ఎందుకంటే మ్యాక్సిమం రూమ్స్ వీళ్ళే బుక్ చేసుకున్నారంట ఆ హోటల్లో. సో అందుకని బల్క్గా ఇంత బల్క్గా చేసుకుంటున్నారంటే ఏంటని నిఘా పెట్టారనమాట. రెండోది అక్కడ ఆన్లైన్ కూడా పెట్టి సెటప్ చేశారంట, ఒక 10 కెమెరాలు పెట్టి, సీసీ కెమెరాలు ఇక్కడ నుంచి ఇండియన్స్ ఆన్లైన్లో కూడా ఆడేట్గా ప్లాన్ చేశారంట. అంటే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు ప్లాన్ చేశారనమాట. అంటే చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్టుకు తెలుస్తుంది. దాదాపు 100 కోట్ల వరకు వ్యవహారం ఉంది. ఆ చిప్సే 21 కోట్ల విలువైనవి దొరికాయి అనమాట వాళ్ళు. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా ఎలా దొరికిపోయారంటే చిన్న ఇది 4 డేస్ 5 డేస్ టూర్, అంటే 3 డేస్ 2 నైట్స్ అట్లా మినిమం బుక్ చేసుకుంటున్నారు. టూరిస్టులు ఎందుకు వస్తారు దేశానికి? ఒక పెద్ద గ్రూప్ బయటికి రావట్లా వీళ్ళందరూ, అదొకటి ఇదొకటి చూడడానికో, షాపింగ్లు చేయడానికి, ఫుడ్ తినడానికి రావట్లా, 3 రోజులు అందులోనే ఉంటున్నారు, మళ్ళీ చెక్అవుట్ చేసి వెళ్ళిపోతున్నారు. సో లోపల సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఎందుకంటే అక్కడ బ్యాన్ చేశారు కాబట్టి. యాక్చువల్గా చాలా కాలం నుంచి కూడా ఫారినర్స్, మన వాళ్ళనే కాదు వేరే దేశం వాళ్ళు కూడా, మొన్న కూడా 100 మంది అరెస్ట్ అయ్యారు. వేరే ఆస్ట్రేలియా కంట్రీ నుంచి కూడా కొంతమంది అరెస్ట్ అయ్యారు. దీనికి కారణం ఏంటంటే అక్కడ మిగతా అన్నీ దొరుకుతున్నాయి, అక్కడ సెక్స్ కూడా లీగలు, ప్రాస్టిట్యూషన్ లీగలు, సో అన్ని లీగల్గా ఉండి వీళ్ళు ఎందుకు 4 గోడల మధ్య ఉంటున్నారు? ఓన్లీ క్యాసినో మాత్రం ఇల్లీగల్ అయింది. సో అందువల్ల నిఘా పెట్టారు. వాళ్ళకి మెథడ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇన్ఫార్మెంట్స్, హోటళ్ళల్లో కూడా ఇన్ఫార్మెంట్స్ పెట్టారు. టాస్క్ ఫోర్స్ సపరేట్గా ఉంది దీనికోసం. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, మామూలుగా మనకు వచ్చిన వార్తలు ఏంటంటే అక్కడ చట్టాలు చాలా సివియర్గా ఉంటాయి, అసలు బెయిల్ రాదు. ఒకవేళ వచ్చిన కండిషన్ బెయిల్ ఉంటుంది, అక్కడే ఉండాలి, పాస్పోర్ట్ వాళ్ళు తీసుకుంటారు, వీసా క్యాన్సిల్ చేస్తారు, ఇవన్నీ చెప్పారు. కానీ సింపుల్గా 24 గంటలు కూడా గడవక ముందే బెయిల్ వచ్చేయడం, అది కూడా నామినల్గా 4,500 ఫైన్ అనేది అసలు ఎక్కడ మనకి ఇండియాలో కూడా ఏ కోర్టులో ఉండదు. అవును. సో మినిమం మొన్న కూడా మా ఫ్రెండు ఫైనాన్షియల్ క్రైమ్లో నుంచి బయటకు రావాలంటే 1 లాక్ కట్టాల్సి వచ్చింది కోర్టుకి. సో మినిమం అది లాయరే 10,000 అడుగుతున్నారు. లాయర్ అడుగుతున్నారు. అండ్ ఆ డిపాజిట్లు కూడా మినిమం 10,000 నుంచే ఉంటాయి అనుకుంటా. డిపాజిట్ ఏదో చేయాలి ఇక్కడ మనకి. లాయర్కి కూడా 1 లాక్ ఇవ్వాల్సి వచ్చిందండి మనం. ఓకే. సో అటువంటి పరిస్థితుల్లో అక్కడ 4,500 ఫైన్ వేసి, అది కూడా మళ్ళీ ఏం చెప్పిందంటే ఈ ఫైన్ కట్టే వరకు పాస్పోర్ట్ ఇవ్వద్దని చెప్పిందంట. అదేదో పెద్ద అమౌంట్ లాగా. సో ఇమీడియట్గా వీళ్ళు కట్టారు, నిమిషాల్లో కట్టేశారంట. సో ఇది పరిస్థితి. ఏదేమైనా కండిషన్ బెయిల్ అది కూడా, అంటే పిలిచినప్పుడు కోర్టుకి వెళ్ళాలి. ఓ ఇదొకటి ఉందా మళ్ళీ కండిషన్ బెయిల్? కానీ వెళ్ళకపోతే ఏం చేస్తారో తెలియదు. మరి ఇప్పుడు ఇండియాకి వచ్చేస్తాడు, అదే కదా, వెళ్ళడు, అప్పుడు ఏం చేస్తారు అక్కడ? ఇంకేమైనా పెట్టుకుంటారా అటెండీ కోసం లోకల్లో? లోకల్కి ఏమైనా అడ్వకేట్ని పెట్టుకొని పోస్ట్ పోన్ చేస్తుంటారు, ఎందుకంటే అక్కడ కూడా కరప్షన్ ఉంది. అక్కడ కూడా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లే సీనే తెలియదే. అది లేదు ఇక్కడ, దాని దాని మీద ప్రొసీజర్ కదా. వాళ్ళ ఖైదీలను అప్పగించాలి అనేది, లేకపోతే నేరస్తులను అప్పగించడం అనేది ఎక్స్ట్రాడిషన్ అంటారు. ఎక్స్ట్రాడిషన్ ఉంది మనకి, వాళ్ళ కంట్రీకి ఉంది, కానీ ట్రిటీ ఉంది, బట్ అది పెద్ద ప్రొసీజర్ అది. సో దాన్ని లాగా నవ్వుతూ ఉంటుంది అన్నమాట. సింపుల్గా నాన్ సెన్స్ జరిగింది అంతే. మేబీ ఇతనికి ఇంకా పేరు వచ్చింది, ఓహో ఇతను బ్రహ్మాండంగా చేస్తున్నాడు, విదేశీలో వెళ్ళినా కూడా చేస్తున్నాడు కాబట్టి మనం నమ్మి ఇతను పోవచ్చు, ఏదైనా అయినా కూడా ఇతను చూసుకుంటాడు, 24 గంటల లోపల బెయిల్ దేయగలిగాడంటే మామూలు కాదన్న ఒక ఇది చికోటి ప్రవీణ్ కి ఇంకా పెరిగింది మొత్తం మార్కెట్. ఒక రోజు ఇక్కడ నుంచి మన కార్డిల్లా షిప్ అటు ఇక్కడ చెన్నై వెళ్తూ పుదుచ్చేరికి వెళ్తే, పుదుచ్చేరి దగ్గర మన ఈ మన గవర్నరే తమిళిసై అక్కడ ఆపేసింది
పుదుచ్చేరిలో ఇది ఇల్లీగల్ గ్యాంబ్లింగ్, మేము రావడం ఓడ 3 రోజులు సముద్రంలోనే అట్లా ఉండింది, అది కూడా మనం చూసాం. అండ్ ఈవెన్ అదే షిప్ లో షారూఖ్ ఖాన్ లాంటి వాళ్ళ కొడుకులు ఉంటే, మహామహా షారూఖ్ ఖాన్ కొడుకుంటేనే వాడు జైలుకి వెళ్ళి వచ్చాడు సార్, 1-2 నెలలు ఉన్నాడు పిల్లడు. దాంతో పోలిస్తే మన కోర్టులు మన ఇదే స్ట్రిక్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, మనమే స్ట్రిక్ట్ గా ఉన్నాయి కదా. ఏమన్నారు అసలు ఇండియాకి ఇంక రాలేడేమో అన్నట్టుగా చాలా మంది మాట్లాడారు, చాలా మంది చెప్పారు. కానీ అందరినీ షాక్ చేస్తూ 24 గంటలు కూడా కాకముందే బెయిల్ రావడం అనేది షాకింగ్ గానే ఉంది అందరికి. అక్కడ కూడా మీరు గమనిస్తే అందరు కూర్చొని ఉంటే తనకి మాత్రం కుర్చీ వేశారు అరెస్ట్ అయినప్పుడు కూడా. సో ఏదో సంథింగ్ జరుగు అంటే వాళ్ళు ఏదో మేము అరెస్ట్ చేసినట్టు మేము చేస్తాం, మీరు బెయిల్ తీసుకొని వెళ్ళిపోండి అని ముందే ఒప్పందం జరిగిందా. ఈ స్టోరీ నిజంగా జరిగిందని ఎందుకు అనుకోవాలి? ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అయి ఉండొచ్చుగా. అక్కడ వాళ్ళు కోర్టులో ఇవన్నీ జరిగాయి కదా, అదే ముందే ఒప్పందం జరిగిందా అని నేను కూడా అంటున్నా. నేనేమనుకుంటున్నా అంటే అసలు ఈ స్టోరీ నిజమే కాదేమో. స్టోరీ నిజమే, ఎందుకంటే మీడియా అక్కడ వాళ్ళు రిలీజ్ చేశారు అఫీషియల్ గా, టాస్క్ ఫోర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. థాయ్ నేషనల్ మ్యాగజైన్ న్యూస్ పేపర్ లో వచ్చింది, అవేమి అబద్ధాలు కాదు, ఇతను క్రియేట్ చేసింది అయితే కాదు. కానీ నిజంగానే హీరో అయ్యాడు అయితే టాస్క్ ఫోర్స్ వాళ్ళకి ఇతనికి ముందే ఏమన్నా ఒప్పందం చేసుకొని మేము అరెస్ట్ చేసినట్టు మేము చూస్తున్నట్టు వెళ్ళాం కదా, మేము అరెస్ట్ చేసినట్టు చేస్తాం, మీరు ప్లాన్ చేసుకోండి అని ముందే ఒప్పందం జరిగిందా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఇంత ఏ ధైర్యంతో అతను చేస్తున్నాడు అక్కడ, ఇంత పెద్ద 83 మందిని తీసుకుని వెళ్ళి 3 రోజులు ఆ హోటల్లో పెట్టి స్టార్ హోటల్లో 100 కోట్ల గ్యాంబ్లింగ్ చేస్తున్నాడంటే తనకేమి ప్లాన్ ఉండదా? ఇది అరెస్ట్ చేస్తే ఎలాగా అనేది ఉండదా? అదే కదా, అవన్నీ ఉంటాయి కదా. అతనేం అమాయకుడు కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నాడు, ఇది అనేక దేశాలకి తీసుకెళ్లి చేస్తున్నాడు అంటే. ఇది కూడా ఫస్ట్ ట్రిప్ ఏం కాదు, ఎన్నో ట్రిప్పులు చాలా మంది వెళ్ళొచ్చారు, చాలా మంది వెళ్ళొచ్చు. కాబట్టి సంథింగ్ ఈజ్ ఫిషీ అండి ఇక్కడ. సంథింగ్ ఈజ్ అంటే మేబీ ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళతో ఇతనికి ముందే ఒక ఒప్పందం జరిగి మా మీద ప్రెజర్ ఉంది, మేము అరెస్ట్ చేసినట్టు డ్రామా చేస్తాం, నీకు పబ్లిసిటీ వస్తుంది, పేరు వస్తుంది, ఆల్రెడీ అడ్వకేట్స్ని వాళ్ళందరిని పెట్టుకొని ఫిక్స్ ఇదేదో ఫిక్స్ చేసుకొని చేసినట్టుగా మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉంది వ్యవహారం. లేకపోతే ఇంత స్పీడ్గా బెయిల్ వచ్చేసేది అసాధ్యం అక్కడ. మొన్న ఈడీ అప్పుడే ఇంటర్వ్యూ ఇస్తే ఆగలా? అవును, ఇప్పుడు ఇంకా ఆగడుగా, ఇంకా ఆగడు. ఈడీ అప్పుడే, ఈడీ పెండింగ్ ఉంది కదా, మీరు ఎలా మాట్లాడతారంటే నా నేను తప్పు చేయలేదు, నాకేమవుతుందన్న అని మాట్లాడుతున్నాడు అతను. కాబట్టి ఎందుకంటే అతనికి సెంటర్లో బీజేపీ ఉంది, తను బీజేపీలో పనిచేస్తున్నాడు, సర్కిల్ ఉంది, రెండోది చాలామంది ఇన్వాల్వ్ అయినారు అతను వ్యాపారంలో, రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు. కాబట్టి అతనికి ఇంకా పెరిగేదే కానీ మార్కెట్ అండ్ అతను బిజినెస్ పెరిగేదే కానీ తగ్గేదేమి ఉండదు. ఇదొక పబ్లిసిటీ అతనికి అంతే. అంటే ఇట్లాంటి వాళ్ళని పట్టుకుంటేనే 10 మంది వస్తారనే కదా సుకేష్ని పట్టుకుంది. అవును, అట్లా అంతే అంతే. చాలా వీళ్ళు బాగా ఆర్గనైజ్ చేయగలరు, విదేశాల్లో అంత సంబంధాలు ఉంది, నెట్వర్క్ ఉంది, తను డైనమిక్గా చేయగలడు, ఎక్స్పీరియన్స్ ఉంది. సో అతనికి హార్స్ రైడింగు, తర్వాత ర్యాఫ్టింగు, తర్వాత మోటార్ రేసు, క్రికెట్, ఇలా స్పోర్ట్స్ మ్యాన్షిప్, ఇవన్నీ ఉన్నాయి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని సుకేష్ కూడా ఉన్నాయి. అదే చెప్తున్నాను, వీళ్ళు ఏంటంటే డైనమిక్ పర్సన్స్, లాంగ్వేజెస్ కానీ అన్ని రకాలుగా వీళ్ళు మామూలుగా లీగల్గా పోతే కూడా సక్సెస్ అయ్యగలిగిన టాలెంట్ ఉన్న వ్యక్తే ఇతను కూడా, చికోటి ప్రవీణ్. కాకపోతే ఏంటంటే ఆ దందాలు అలవాటు అయిపోయినప్పుడు అతనికి ఏమనిపిస్తుంది అంటే అక్కడ లీగలు ఇక్కడ ఇల్లీగలు ఇదేంది మీనింగ్లెస్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు మన ఇండియాలో ఒక స్టేట్లో ఇల్లీగలు, ఒక స్టేట్లో లీగలు, అలా ఎలా? అంతే కదా, మరి గోవాలో లీగలు, ఇక్కడ ఇల్లీగలు. గోవా అంటే అది యూనియన్ టెరిటరీ, అది వేరే విషయం లేండి. ఏదైనా ఎక్కడ మనదే ఒకే రకంగా ఉండాలి కదా రూల్స్. సో ఇలాంటివి అతనికి ఏంటంటే అతనికి లీగలు ఇల్లీగల్కి పెద్ద తేడా అతని దృష్టిలో లేదు. సో ఇల్లీగల్ని కూడా ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేది అతనికి ఒక ప్లాన్ ఉంది. సో ఆ ప్లాన్లో భాగంగా ఇది జరిగినట్టుగా మనకి అర్థమవుతుంది. ఏదేమైనా ఇది అతనికి హెల్ప్ అయింది తప్ప కెరియర్కి నష్టమేం కాలేదనేది. సీరియస్లీ సార్, చాలా బాగా హెల్ప్ అయింది, మంచి మైలేజ్ వచ్చింది, మంచి మైలేజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంత పాపులారిటీ మామూలుగా రాదు కదా. సుకేష్ కంటే పెద్ద హీరో, ఇంకా సుకేష్ అరెస్ట్ జైల్లో ఉన్నాడు లేడుగా. సుకేష్ వేరే, సుకేష్ ఏంటంటే సుకేష్ని ఇతనితో పోల్చలేము. ఇతను ఎవరిని పర్సనల్గా మోసం చేసినట్టుగా ఎక్కడా లేదు. ఓకే, ఇతను ఏమన్నా ఇతను ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ తప్ప ఏమన్నా ఉంటే ఆరోపణలు తప్ప, రెండోది ఫెమారా అంటే రూల్స్ని బ్రేక్ చేశాడనేది ఈడీది తప్ప,
ఎవరిని మోసాలు చేసినట్టు చీట్ చేసినట్లేదు. అతను పెద్ద స్థాయిలో చేశాడు సుఖేష్. ఆ కేసు వేరు, ఇతను వేరు. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.